శాలివాహన సంఘం రెంట చింతల కమిటీ సభ్యులు పెద్దల సమక్షంలో ప్రథమాంధ్ర పాలకుడు శాలివాహన యుగపురుషుడు శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ శాలివాహన చక్రవర్తి జయంతి జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తి, ప్రజలకు సుసంపన్నమైన పరిపాలన అందించిన గొప్ప పరిపాలనా దక్షుడని, నవశకానికి నాంది పలికిన నవశక సృష్టికారకుడు, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గొప్ప పోరాట యోధుడు, ప్రథమాంధ్ర మహాపాలకుడు, ఇంతటి గొప్ప మహారాజు మా కులంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలని, ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన శాలివాహన చక్రవర్తి గురించి మనం ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాలివాహన చక్రవర్తి జయంతి వర్ధంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించేలా మనందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అదేవిధంగా రెంట చింతలలో ప్రథమాంధ్ర పాలకుడైన శాలివాహన చక్రవర్తి రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి మొల్లమాంబ విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నటకు స్థలం మంజూరు చేసి విగ్రహాల ప్రతిష్టకు అనుమతి ఇవ్వాలని, కమిటీ హాల్ నిర్మించుకునేందుకు స్థలం మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మర్ల సంఘం కమిటీ సభ్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శాలివాహన చక్రవర్తి జయంతి జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ నవశకానికి ఆర్జ్యుడు, మా కుమ్మర కులానికి ఆరాధ్యుడైనటువంటి గౌతమి పుత్ర శాతకర్ణి క్రీస్తు పూర్వమే ఈ అఖండ భారతాన్ని అయినటువంటి రారాజు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు దాదాపు 400 సంవత్సరాలు పరిపాలించినటువంటి అఖండుడు శాలివాహన చక్రవర్తి. శాలివాహన చక్రవర్తి తన గుర్రాన్ని 3 సముద్రాల నీళ్లు తాగించినటువంటి చరిత్ర చెబుతుంది. 3 సముద్రాలంటే ఒక్కొక్క సముద్రానికి 1,00,000 కిలోమీటర్ల దూరం. మరి భారతదేశ ప్రభుత్వం కూడా ఈరోజునే ప్రాతిపదికగా చేసుకొని 22వ తారీఖు 3వ నెల 1957వ సంవత్సరం నుంచి మరి శాలివాహన శకాన్ని మరి చైత్రమాసాన్ని పరిగణలోనికి తీసుకొని మరి జాతీయ క్యాలెండర్ని కూడా రూపొందించడం జరిగింది. శాలివాహన శకాన్ని భారతదేశ గెజిట్లో అధికారికంగా ప్రకటించి ప్రతి క్యాలెండర్లో కూడా భారతదేశంలో శాలివాహన శకం అని మరి రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా 2024వది ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్కు సంబంధించింది, క్రీస్తు శకానికి సంబంధించింది. శాలివాహన శకానికి సంబంధించి 1945వ సంవత్సరం జరుగుతున్నది ఈ రోజు నుంచి. అదేవిధంగా 1946 కూడా మళ్ళీ ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వెంకటేశ్ పులిహార ముందు పులిహారం పెట్టండి.